దేవీ భాగవతం అమ్మవారి చరిత్ర చెప్పేటువంటిది. అయితే అష్టాదశ పురాణాలు ఉన్నాయి. మద్వయం భద్వయం చైవ వ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. మద్వయం మకారంతో మొదలయ్యే పురాణాలు రెండు, మత్స్య మార్కండేయ పురాణాలు. భద్వయం భకారంతో మొదలయ్యే పురాణాలు రెండు, భవిష్య పురాణం భాగవత పురాణం. బ్రత్రయం బ్రకారంతో మొదలయ్యేవి మూడు, బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త పురాణాలు. వచతుష్టయం వకారంతో మొదలయ్యేటువంటి పురాణాలు నాలుగు, విష్ణు పురాణం వాయుపురాణం వామన పురాణం వరాహ పురాణం. అనాపలింగ కుస్కాని ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లిం లింగ పురాణం, గా గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్కా స్కాంద పురాణం. ఇవి 18 పురాణాలు. 18 పురాణాలలోనూ భాగవతం ఉన్నది. ఈ భాగవతం ఏ భాగవతం? విష్ణు భాగవతమా దేవీ భాగవతమా? భాగవతం ఒకటే 18 పురాణాలలో. ఈ దీన్ని గురించి ఒకప్పుడైతే 200-300-200 సంవత్సరాల క్రింద కాశీలో పండితులు తలలు పట్టుకున్నారు, పోట్లాడుకున్నారు, ఘర్షణ పడ్డారు. కొంతమంది విష్ణు భాగవతమే అసలు భాగవతం, కొంతమంది దేవీ భాగవతమే అసలు భాగవతం, వ్యాసుడు రాసింది ఇదే, వ్యాసుడు రాసింది అదే, ఇలా పోట్లాడుకున్నారు. సరే, మనకు ఆ పోట్లాడని జోలికి అక్కర్లేదు, ఎందుకంటే రెండూ వ్యాసకృతాలను అంగీకరిద్దాము. ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడాను రెండు వ్యాస మహర్షి రాసినవే కనుక వాటిని గురించి ముందు వెనుకలు కానీ ఏది అసలు ఏది సిసలు వీటిని గురించిన వివాదాల జోలికి పోవలసిన అవసరం లేదు. కాగా దేవీ భాగవతంలో ఏమిటనంటే ఒక కథ చెప్పారు, అది శ్రీమద్భాగవతాన్ని ఇబ్బంది పెట్టే కథ. శ్రీమద్భాగవతం ఎందుకు పుట్టింది, ఎవరు ఏ సందర్భంలో వ్యాసుల వారు దీన్ని వ్రాశారు అంటే, వ్యాసుడు ద్వాపరాంతంలో ఉన్నటువంటి మహనీయుడు, ఆయన కృష్ణుడిని భగవంతుడిగా గుర్తించినటువంటి వాళ్ళల్లో ఒకడు, ఆయన కృష్ణావతార గాథలు చూసినవాడు. ఆయన అష్టాదశ పురాణాని హ్యష్టౌ వ్యాకరణాని చ కృత్వా సత్యవతీ సూనుశ్చక్రే భారత సంహితాం. 18 పురాణాలు 8 వ్యాకరణాలు వ్రాసిన తర్వాత ఆయన భారతం రాశాడు. భారతం ధర్మప్రధానమైనటువంటి గ్రంథం, కానీ దాన్ని వ్రాసినా ఆయనకు మనశ్శాంతి కలగలేదట. కలగక కలియుగం వచ్చేస్తున్నది, కృష్ణ నిర్యాణం జరిగింది, కలియుగం వచ్చింది, మనుషులు అధర్మపరులైపోతున్నారు. అయ్యో ఎంత చెప్పినా వినరేమిటి, ఊర్ధ్వ బాహుర్విరౌమ్యేష నహి కశ్చిత్ శృణోతి మే ధర్మాదర్ధశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే. నేను రెండు చేతులెత్తి ఘోషిస్తున్నాను, ధర్మబద్ధంగా జీవించండి, ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించండి, ధర్మబద్ధంగా కామాన్ని అనుభవించండి అని చెబుతున్నాను, నా మాట వినరేమిటి. అధర్మం చేసి డబ్బు సంపాదిస్తున్నారు, అధర్మంగా కామాన్ని అనుభవిస్తున్నారు, అయ్యో ప్రజలు ఇట్లా అయిపోతున్నారేమి అని చాలా వేదన కలిగి బాధ కలిగి ఆయన దుఃఖిస్తూ ఉంటే నారద మహర్షి వచ్చాడు. ఏమిటయ్యా ఎందుకింత బాధపడుతున్నావు అంటే ఇది అన్నాడు. అంటే కాలగమనాన్ని మార్చటం నీ చేతుల్లో లేదు, కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అట్లని చేతగాదని ఊరుకోకూడదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి ధర్మాన్ని రక్షించటానికి. నీ వంతు నువ్వు కృషి చేశావు, కౌరవ పాండవుల యొక్క యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించారు, కుదరలేదు, ధర్మం గెలిచింది, కానీ ప్రజలల్లో మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు? చిన్న కథ చెప్పారు. ఏమిటంటే కలియుగం వచ్చింది, రాబోతున్నది, ఇంకా కృష్ణ నిర్యాణం కాలేదు. ఒక భూస్వామికి ఆయన కొంచెం పొలం ఉన్నది, ఆ పొలంలో దాన్ని ఇంకోళ్ళకి అమ్మాడు,
తన పొలాన్ని ఇంకోళ్ళకి అమ్మాడు. ఆ కొనుక్కున్నవాడు ఆ పొలాన్ని బాగు చేసుకుంటూ అదంతా ఆ పొలంలో తవ్వుతూ ఉంటే అక్కడ ఒక నిధి దొరికింది. ఆ నిధిలో బంగారు రత్నాలు అన్నీ ఉన్నాయి. ఆయన అన్నాడు, అమ్మిన వాడి దగ్గరికి వెళ్ళి నీవు నాకు పొలాన్ని అమ్మావు, నేను కొనుక్కున్నాను, నేను కొన్న ధరకు ఇక్కడ నిధి దొరికింది, దానికి సంబంధం లేదు, ఈ నిధి కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉన్నది నేను కొన్నదానికంటే, నీకు ఇచ్చిన డబ్బుల కంటే, ఇది నీది ఇది నాది కాదు, నీ ఈ నిధిని నువ్వు తీసుకో అన్నారు. ఈ నిధిని నువ్వు తీసుకో అన్నాడు. అంటే నేను పొలాన్ని నీకు అమ్మాను, అమ్మిన తర్వాత నాకు ఆ పొలంతో సంబంధం లేదు, దాంట్లో ఏం దొరికినా నీది, ఏమున్నా నీది. అందుకే తరువాతి కాలంలో మన దేశంలో పొలాలు అమ్మేటప్పుడు నిధి నిక్షేపములతో సహా అమ్మటమైనది అని రాసేవాళ్ళు. కొన్ని అలవాట్లు చాలా చిత్రంగా ఉంటాయి. అప్పు తీసుకుంటాము, ప్రామిసరీ నోట్లు రాస్తారు. చైనా దేశంలో ప్రామిసరీ నోట్లు రాసేటప్పుడు ఒక కండిషన్ రాస్తారు, ఈ జన్మలో నీ బాకీ తీర్చకపోయిన ఎడల వచ్చే జన్మలో తీర్చగలవాడను అని రాస్తారు. అది ఒక క్లాజు, కంపల్సరీ. సరే, జన్మకర్మ సిద్ధాంతం మనకు తెలిసిందే అని అనుకోండి, ఎట్లాగూ ఈ జన్మలో తీసుకున్న తీర్చకపోతే వచ్చే జన్మలో తీర్చక తప్పదు, కొన్ని వందల రెట్లు ఎక్కువ తీర్చాల్సి వస్తుంది. అది అయిపోయింది. అప్పుడు ధర్మరాజు సింహాసనం మీద ఉన్నాడు, ఏం చేయాలో తోచటం లేదు. పక్కన కృష్ణుడు ఉన్నాడు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు. ఇస్తే కృష్ణుడన్నా, కృష్ణ ఏం చేయమంటావు నన్ను, నాకేం తోచటం లేదు, ఇద్దరూ తీసుకోమంటున్నారు. ఇప్పటి ప్రభుత్వం అయితే మీకు కాదు మేము తీసుకుంటానులే అని ఎట్లాగంటారు, ప్రభుత్వమే తీసుకుంటుంది. అంటే ఒక 5 నెలలు వాయిదా వేయి కేసును అన్నాడు. ఐదు నెలలు కేసు వాయిదా వెయ్యి అన్నాడు. ఈ 5 నెలల్లో కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. కృష్ణుడు విడిచిపెట్టిన తర్వాత ఆ వాయిదా విచారణకు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళే వచ్చారు. ఇప్పుడేమన్నారంటే ఎవరికి వాళ్ళు ఇది మాది అను అని పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అమ్మినవాడేమో నేను నిధి ఉన్నదని అనుకోలేదు, నిధిని ఎందుకు అమ్ముతాను నేను అన్నాడు వాడు. నేను కొనుక్కున్నాను, నిధి కూడా నాదే అని ఇప్పుడు ఇద్దరు మాది మాది అని పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం తీర్పు చెప్పాలా పెద్దల్ని అడిగాడు ధర్మరాజు. అన్నాడు, ఏమి లేదు, వాళ్ళిద్దరికీ ఇద్దరు రైతులకు కూడా ఒకళ్ళ కొడుకున్నాడు, ఒకళ్ళ కూతురు ఉన్నది, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఈ నిధి వాళ్ళకి ఇచ్చేసేయండి, పొలము నిధి అన్నారు. సరే, ఏదో వాళ్ళు ఒప్పుకున్నారు కనుక సరిపోయింది, అలా తీర్పు చెప్పాడు. ఇలా దేశ కాలాన్ని బట్టి వ్యాసుడు బాధపడటాన్ని చూచి నారదుడు అన్నాడు, నీ చేతైనంత నువ్వు చేసావు, చెయ్యి, అందరూ చేయవలసిందే, కానీ నువ్వు భాగవతాన్ని రచించు, భాగవతాన్ని రచిస్తే నీకు మనశ్శాంతి కలుగుతుంది అని భాగవతాన్ని రచింపజేశాడు నారదుడు. వ్యాసుడు భాగవతాన్ని రాశాడు. అలా భాగవతం, విష్ణు భాగవతం వచ్చినట్టుగా మనకు శ్రీమద్ భాగవతంలో కనిపిస్తుంది. ఈ భాగవతాన్ని తన కుమారుడైన శుకుడికి చెప్పాడు ఆయన. ఆ శుకుడు బ్రాహ్మణ మహర్షి శాపగ్రస్తుడైనటువంటి పరీక్షిత్తుకు 7 రోజుల్లో చెప్పాడు. పరీక్షిత్తు విప్రశాపము చేత 7 రోజుల్లో మరణిస్తాడు అని కథ ఉన్నది. 7 రోజుల్లో మరణిస్తాడు, ఏం చేయాలా అంటే అప్పుడు పెద్దలు చెప్పారు, శుకమహర్షి వచ్చి భాగవతం చెప్తే నీకు ముక్తి కలుగుతుంది. శుకమహర్షి వచ్చాడు, 7 రోజుల్లో భాగవతాన్ని చెప్పాడు, పరీక్షిత్ ముక్తికి పోయినాడు అని మనకు శ్రీమద్ భాగవతం చెప్తుంది. కనుక అప్పటి నుంచి కూడా భాగవత సప్తాహాలు మొదలైనవి. ఎందుకంటే 7 రోజుల్లో శుకుడు భాగవతాన్ని చెప్పాడు కనుక ఈ 7 రోజులు అనేటువంటిది అలవాటై భాగవత సప్తాహం, భాగవత సప్తాహం అని చెప్పుకుంటున్నాం. బాగుంది. దేవీ భాగవతంలో ఏం చెప్పారంటే, పరీక్షిత్తు శాపగ్రస్తుడై మరణించాడు, పాము కరిచి మరణించాడు, తక్షకుడు వచ్చి కాటు వేశాడు. భాగవత కథ మీలో
తెలిసే ఉంటుంది అందరికి కూడాను. తక్షకుడు వచ్చి కాటు వేశాడు, శుకుడు వచ్చి భాగవతాన్ని చెప్పినట్లుగా దేవీ భాగవతంలో చెప్పరు. ఆయన 7 రోజులైంది మరణించాడు, తక్షకుడు వచ్చాడు మరణించాడు. మరణించినటువంటి వాళ్ళు అకాల మరణం చెందితే, ఆత్మహత్య చేసుకుంటే, శాపగ్రస్తుడై మరణిస్తే, హత్య చేయబడితే వాళ్ళు ప్రేతములై తిరుగుతుంటారు. లైఫ్ ఆఫ్టర్ డెత్, అది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫినామినా. మరణించిన వాళ్ళు ఏమవుతారు అంటే, వాళ్ళు ముందు ప్రేత శరీరం వస్తుంది, ఆ ప్రేత శరీరంలో తిరుగుతూ ఉంటాడు, ఆకలి దప్పికలతో అటమటిస్తూ తిరుగుతూ ఉంటాడు. పిల్లలు సంతానం చేసినటువంటి దశాహం 10 రోజుల కర్మ వల్ల ఆ ప్రేతత్వ విముక్తి వాళ్లకు లింగ శరీరం సూక్ష్మ శరీరం వస్తుంది. ఆ శరీరంతో స్వర్గ నరకానికి పంపిస్తారు. యమధర్మరాజు దగ్గర హాజరు పెడతారు. హాజరు పెడితే యమధర్మరాజు అడుగుతాడు చిత్రగుప్తుడిని, వీడు ఏం పాపాలు చేశాడు, ఏం పాపాలు చేశాడు, పుణ్యాలు ఏం చేశాడని ఆ చిత్రగుప్తుడు చెబుతాడు. చెప్పిన తర్వాత పుణ్యము పాపము ఏది తక్కువైతే దాన్ని ముందు అనుభవింపజేస్తారు, ఏది ఎక్కువైతే దాన్ని తర్వాత అనుభవింపజేస్తారు. అలా వాళ్లకు తీర్పు చెప్పడం జరుగుతుంది. ఆ లోకాలలో కర్మను కొంత భాగం అనుభవించి కొంత భాగం అట్టి పెడతారు. మళ్ళీ జన్మకు రావాలే, ముక్తికి పోరు అంత సులభంగా. ముక్తికి పోకుండా మళ్ళీ జన్మకు రావాలనంటే కొంత కర్మ అట్టి పెట్టాలే. అట్టి పెడితే దాంతో మళ్ళీ భూలోకానికి వచ్చి ఆ పాపపుణ్యాలను ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ పాపపుణ్యాలు చేస్తారు, మళ్ళీ పైకి వెళ్తుంటారు. సరే, ఇది ఒక పరంపర సాగుతూ ఉంటుంది. దేవీ భాగవతం ప్రకారం పరీక్షిత్తు మోక్షానికి పోలేదు, ప్రేతమై తిరుగుతున్నాడు. జనమేజయ మహారాజు పరీక్షిత్తు యొక్క కుమారుడు, ఆయన తండ్రిని ఒక నాగజాతి వాడు చంపాడు, పాము కరిచి చంపింది అన్న సంగతి ఆయనకు చిన్నప్పుడు చెప్పకుండా దాచిపెట్టించారు. ఆయన పెంచేటప్పుడు పెద్దవాడై సింహాసనం మీదకి వచ్చిన తర్వాత ఎవరో వచ్చి చెప్పారు, ఉదంకుడు అని ఒక మహర్షి వచ్చి చెప్పాడు. ఆయనకు నాగజాతి మీద ఉన్న కోపం వల్ల, నువ్వేం మహారాజు అయ్యా, మీ నాయన్ను నాగరాజు చంపితే ఆమెను ఊరుకున్నావు నువ్వు అంటే, మా నాన్న నాగరాజు చంపటం ఏమిటి అన్నాడు. అప్పుడు కథ చెప్పాడు ఆయన. అయితే నాగజాతిని నాశనం చెయ్యాలి, ఎలా సర్పజాతిని నాశనం చెయ్యాలా, యుద్ధం చేస్తానన్నాడు. యుద్ధం చేస్తే ఏమో నువ్వు గెలుస్తావో వాళ్ళు గెలుస్తారు, అట్లా కాదు, యజ్ఞం చేయించు. మహామంత్రవేత్తలు శక్తి సంపన్నులు అయినటువంటి ఋషులు ఉన్నారు, వాళ్ళను ప్రార్థించి సర్పయాగం చేయించు. 1,000,000,000 మందిని నాగజాతి సర్పజాతి నాగజాతి వాళ్ళందరినీ కూడా చంపేద్దాం, మా మంత్రశక్తితో చేస్తాను, యుద్ధం చేయాల్సిన పని ఏం లేదన్నాడు. సర్పయాగం జరిగింది. ఆ సర్పయాగంలో 200,000 నాగజాతి వాళ్ళు మరణించారు. తర్వాత అది మధ్యలో అవాంతరంగా ఆగిపోయింది ఆ సర్పయాగం. అస్తీకుడు అనేటువంటి మహర్షి వచ్చి ఆ యజ్ఞాన్ని ఆపాడు. నాగజాతి, ఆయన తల్లి నాగజాతికి చెందినటువంటి స్త్రీ జరత్కారువు అని చెప్పి, ఆమె మానసాదేవి యొక్క జన్మ. మానసాదేవి గొప్ప దేవతగా పూజించబడుతూ ఉంటుంది. అస్సాంలో మానసాదేవి యొక్క ఆలయం ఉన్నది. హరిద్వార్లో కూడా కొండ మీద మానసాదేవి యొక్క ఆలయం ఉన్నది. నాగమాత ఆవిడ.